ఉన్నారు ఆ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ సభలో ఈ సభను దిగ్విజయం చేసేదానిలో ఈ వచ్చే 10 రోజుల్లో కూడా నియోజకవర్గాల వారిగా పిసిసి ఆధ్వర్యంలో అలాగే సిఎల్పి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్లు నియమించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క సభను సక్సెస్ చేయడం కోసం ప్రజానీకానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నారు 14 నియోజకవర్గాల నుంచి ఉన్నారు అందులో ప్రధానంగా నాగర్ కర్నూలు నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ దామరెడ్డి గారు వారి కొడుకు డాక్టర్ రాజేష్ గారు అట్లాగే కొడంగల్ మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు వారి సహచరులు అట్లాగే వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎంపీపీలు జరిపిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళతో పాటుగా ప్రతి నియోజకవర్గం నుంచి వివిధ శ్రేణులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ కాబోతున్నారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం అంచుకు చేరింది ఈ సభ ద్వారా ఒక సందేశం యావత్ రాష్ట్ర ప్రజానికి కూడా చేరబోతా ఉంది ఓకే థ్యాంక్ యూ ఈ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారిని నేను మనస్ఫూర్తిగా స్వాగతించడమే కాకుండా వారి అనుభవం అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర సమాజానికి ఉపయోగపడుతుందని ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాను వారితో పాటు వారి సహచర మిత్రులు అనేక మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా ఒక భారీ బహిరంగ సభని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా ఆ సభకి భారీ ఎత్తున ప్రజానీకం అంతా కూడా కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటమే కాకుండా ఆ సభ ద్వారా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు ఆశలు ఆకాంక్షలు నెరవేరటం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేటువంటి సంకేతాన్ని ఆలోచనని ఈ రాష్ట్రానికి దేశానికి కూడా అందించే విధంగా భారీ ఎత్తున సభ ఉంటుంది ఈ సభకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు అనేక మంది పాల్గొంటారు అట్లాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలకి అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకునేటువంటి శ్రేయోభిలాషులకి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ సభని భారీ ఎత్తున విజయవంతం చేయవలసిందిగా అక్కడ ఉన్నటువంటి వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా ఆ సభకి భారీ ఎత్తున కదిలి రావాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే కృష్ణారావు గారి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో చేరేటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా వారందరి అనుభవాలన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి
పేద వర్గాలకి రైతాంగ సాధనకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తాం. డేట్కి సంబంధించి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా ఇన్ఛార్జ్లు ఉన్నారు, మాణికరావు ఠాక్రే గారు కానీ చిత్రం కానీ వాళ్ళు ప్రకటిస్తారు.